నేను సరిత. ఈరోజు ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాము. ముందుగా ఈనాడు బ్రిటన్లో కరోనా టీకాలు, ఫైజర్కు ఆమోదం తెలిపిన తొలి దేశం, ఆర్థిక వ్యవస్థ ఘాడిలో పడేందుకు దోహదం బోరిస్ జాన్సన్. దశ మార్చే కొలువులివే. 10 ఉద్యోగాల్ని ఎంపిక చేసిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం కృత్రిమ మేధాదే తొలిస్తాను. అంబర్పేట జిహెచ్ఎంసీ మైదానంలో ఓల్డ్ మలక్పేటలో రీపోలింగ్కు సంబంధించిన సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్న సిబ్బంది బస్తీ హుషారు, కాలనీ ఉసూరు. బల్దియాలో పోలింగ్ సరళీది. గతం కంటే పెరిగింది 1.26%. మొత్తం మీద 46.55. అత్యధికం ఆర్సీపురం 67.71%. అత్యల్పం యూసిఫ్ కూడా 32.99%. మృత్యు మలుపు. చేవేళ్ల సమీపంలో రోడ్డు ప్రమాదం. బోరు బండిని ఢీకొట్టిన వాహనం. 7 దుర్మరణం. మరో 2 తీవ్ర గాయాలు. వాలాంతరి స్థలం. ఐటీ పరిశ్రమకు నీటిపారుదల శాఖ కసరత్తు ఇటీవల జరిగిన సమావేశంలో చర్చ. ఇప్పుడు సాక్షి చూద్దాము. బుధవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న సీఎం కేసీఆర్. బిగాలకు సీఎం పరామర్శ. నిజామాబాద్ జిల్లా మాకురులకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఒకేసారి 3 ఏళ్లకు విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు. ఈ నెల 8 లేదా 9న ఏఆర్ఆర్ల సమర్పణ. ఈఆర్సీకి అందించనున్న డిస్కమ్లు. 2 ఏళ్లుగా ఛార్జీల పెంపు వాయిదా. నష్టాల భర్తీకి ట్రూ యాప్ ఛార్జీలు. ఈఆర్సీ అనుమతి కోరనున్న డిస్కమ్లు. 20,000 కోట్లకు పెరిగిన డిస్కమ్ల ఆదాయం లోటు. 3,000 కోట్ల మేర ఛార్జీల పెంపునకు అవకాశం. క్వారంటైన్లో ఉండాల్సిందే. ఎన్నికల్లో పాల్గొన్న వారు లక్షణాలు ఉన్నా లేకున్నా వారం రోజులు తప్పనిసరి. ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు విజ్ఞప్తి. గ్రేటర్ పోలింగ్ 46.55%. అత్యధికం ఆర్సీపురంలో 67.71%. అత్యల్పం యూసిఫ్ గుడాలో 32.99%. ఆ చట్టాలపై రైతుల డిమాండ్ రద్దు చేయాల్సిందే. ట్రంప్ నిర్ణయాల కొట్టివేత. H1B ఊరట. అడుగడుగున సవాళ్లు. వ్యాక్సినేషన్ ఎలా? పథకం ప్రకారమే గల్వాన్ ఘర్షలు. డ్రాగన్ కుట్ర. ఫైజర్ టీకా వచ్చేసింది. అనుమతిచ్చిన యూకే నియంత్రణ సంస్థ. వచ్చేవారం నుంచి ప్రజలకు అందుబాటులో. 4 కోట్లు ఇప్పటి వరకు యూకే ప్రభుత్వం ఆర్డర్ చేసిన డోసులు. వచ్చేవారం నుంచి యూకే మొత్తం టీకా పంపిణీ ప్రారంభమవుతుంది. భారీ స్థాయిలో టీకా పంపిణీలో ఎన్హెచ్ఎస్ కు ఎంతో అనుభవం ఉంది. టీకా విజయవంతం కావాలంటే ప్రజలంతా తమకు నిర్దేశించిన పాత్రను సమర్థవంతంగా పోషించాలని యూకే ప్రభుత్వం. రష్యా వ్యాక్సినేషన్. స్పుత్నిక్ వీకు అనుమతి. పోలవరం నేనే పూర్తి చేస్తా. వైఎస్ఆర్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం ఆయన కొడుకుగా నా బాధ్యత. శాసనసభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టీకరణ. 2022 ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీళ్లందిస్తాం. పోలవరంలో బాబు చేసిన పాపాలను కడిగేస్తున్నా. సానుకూలంగా స్పందిస్తున్న కేంద్రానికి కృతజ్ఞతలు. గ్రేటర్ ఎన్నికల్లో సెంచరీ కొడతాం. జిహెచ్ఎంసీ ఎన్నికలపై ఎమ్మెల్సీ కల్వకుంట కవితా ధీమా. 6 నుంచి ఐసెట్ ప్రవేశాలు. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రవేశాల కమిటీ. త్వరలో ఎడ్సెట్, బిఎడ్, లాసెట్ ప్రవేశాలు. వైరస్ తగ్గింది. రాష్ట్రంలో తగ్గిన కరోనా ఉధృతి. ఆరోగ్య శాఖ నెలలోనే 3 రెట్లు తగ్గిన పాజిటివిటీ రేటు. దసరా దీపావళి పండుగల తర్వాత పెరగని కేసులు. జాగ్రత్తలు తీసుకోవడం వల్లే సాధ్యమైందని విశ్లేషణ. 2 నెలలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి. సెకండ్ వేవ్ ముప్పుపై నిర్లక్ష్యం తగదని హెచ్చరిక. వైరస్ జీనోమ్లో మార్పుల వల్లే వ్యాప్తి తగ్గిందంటున్న వైద్య నిపుణులు. కరోనా కేసులు తగ్గడానికి పలు కారణాలున్నాయి. వైరస్ జీనోమ్లో మార్పుల వలన కరోనా కాస్త బలహీనపడి తీవ్రత తగ్గింది. అలాగే కరోనాపై ప్రజల్లో అవగాహన పెరిగింది. గతంలో కంటే ప్రజలు ఎక్కువగా డిసి విటమిన్లు వాడారు. డాక్టర్ మధుమోహన్ రావు, శాస్త్రవేత్త, నీమ్స్ పరిశోధన అభివృద్ధి విభాగం. తిరిగే ప్రాంతాలు సికింద్రాబాద్, పటాన్చెరు, మేడ్చల్, కోటి, దుర్గం చెరు, మెహదీపట్నం, జోడిమెట్ల. డబుల్ రమ్. 5 రూట్లు, 10 బస్సులు. త్వరలో రాజధానిలో డబుల్ డక్కర్. 20,000 కోట్లకు పెరిగిన డిస్కమ్ల ఆదాయ లోటు. 3,000 కోట్ల మేర ఛార్జీల పెంపునకు అవకాశం. లారీని ఢీకొన్న కారు. 7 మృతి. ప్రమాద స్థలంలో 6, ఆసుపత్రిలో 1 మృతి. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల సమీపంలో ఘోర ప్రమాదం. మృతులు నగరంలోని కాలాపత్తర్ ప్రాంత వాసులు. కర్ణాటకలోని గుర్మిట్కల్కు వెళ్తుండగా ఘటన. బుధవారం చేవేళ్ల సమీపంలో బోర్వెల్ లారీని ఇన్నోవా ఢీకొన్న దృశ్యం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం. పేదల బియ్యం ఆధార్తో లింక్. పీడీఎస్ లబ్ధి పొందడానికి తప్పనిసరి. రేషన్ డీలర్కు ఓటమి చెప్పాల్సిందే. కార్డు లేని వారు తక్షణమే తీసుకోవాలి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు. పంపిణీకి బియ్యం లేవు. ఈ నెల కోటాకు 2 లక్షల టన్నుల అవసరం ఉన్నవి. ఉన్నవి 50,000 టన్నులే. మిల్లర్ల వద్ద 13.35 లక్షల టన్నుల బ్యాలెన్స్. వాటిని అప్పగించడంలో జాప్యం. ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రభావం. నత్తనడకన కస్టమ్ మిల్లింగ్ రైస్ సిస్టమ్. ఆఖరి గంటలో పోలింగ్ 9.6%. 149 డివిజన్లలో సగటున 46.55%. గత ఎన్నికల కంటే 1.28% పెరుగుదల. ఓల్డ్ మలక్పేట పోలింగ్ తర్వాత మారొచ్చు.
అధికంగా రామచంద్రాపురంలో 67.71%, యూసుఫ్ గుడాలో అత్యల్పంగా 32.99%. 8 నుంచి ట్రక్కుల సమ్మె. అది తప్పుదోవ పట్టించే పోస్ట్ బీజేపీ నేషనల్ మీడియా చీఫ్ అమిత్ మాలవియా వీడియోలో ట్విట్టర్ ప్రకటన. చలో ఢిల్లీ నిరసనలో భాగంగా సింగా సరిహద్దుల్లో బైఠాయించి నినాదాలు చేస్తున్న రైతులు, ఢిల్లీ దిగ్బంధం. 5 సరిహద్దుల మూసివేత, వేలాదిగా యూపీ నుంచి రైతుల చేరిక, చట్టాన్ని రద్దు చేయాల్సిందే. తక్షణమే పార్లమెంటు సమావేశం నిర్వహించాలి, ఇదే చివరి అవకాశం. ప్రభుత్వానికి రైతు నేతల హెచ్చరిక, 35 రైతు సంఘాల చర్చ, చట్టాలపై అభ్యంతరాల విషదీకరణ. ఆందోళన పాల్గొంటున్నది పంజాబ్ రైతులు ఒక్కరే కాదు, చీలికకు యత్నించొద్దు, అన్ని రాష్ట్రాల రైతుల్ని పిలవాలని డిమాండ్. పంజాబ్ సీఎంతో నేడు షా భేటీ, రైతులతో మరో దఫా చర్చలు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ పదే పదే అంటున్నారు, కానీ ఈ సూటుబూటు సర్కారు హయాంలో వారి ఆదాయం పడిపోయింది. దీనికి కారణం ప్రభుత్వ నేతలు రైతులను లూటీ చేసి తమ స్నేహితులైన పరిశ్రమాధిపతులకు దోచిపెట్టడమే. ప్రభుత్వం ఇకనైన అహంకారం వీడాలి, రైతులకు న్యాయం చేయాలి. ట్విట్టర్లో రాహుల్, అమ్మా లేమ్మా ఇంటికెళ్దాం, రోడ్డు ప్రమాదంలో తల్లిని పోగొట్టుకున్న చిన్నారి దీనాలాపన, ఇన్నోవా బోర్వెల్ లారీ ఢీ, 8 మంది దుర్మరణం, మృతుల్లో 4 మహిళలతో పాటు 4 ఏళ్ల పాప, రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మల్కాపురం వద్ద విషాదం, కారులో ఇరుక్కున్న మృతదేహాలు. మృతదేహాల వద్ద ధీనంగా కూర్చున్న నషీర్ బే, క్వారంటైన్ లో ఉండండి, గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారంతా బయటికి రావద్దు, మనకు సెకండ్ వేవ్ ముప్పు, కేసులు పెరిగే ప్రమాదం ఉంది, మరో 4 వారాలు జరభద్రం, అదనంగా మరో 50 పరీక్షా కేంద్రాలు, 300 వాహనాల ద్వారా కూడా టెస్టులు, పెళ్లిళ్లతో కేసులు పెరుగుతున్నాయి. ప్రచారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, ఫైజర్ వ్యాక్సిన్ కు యూకే ఓకే, బ్రిటన్ లో వచ్చేవారి నుంచి ప్రజలకు వ్యాక్సినేషన్, బెల్జియంలోని యూనిట్ నుంచి తొలి 8 లక్షల డోసులు. యూకే ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హ్యాన్కాక్ వెల్లడి, భారత్ లో అందుబాటులోకి రాకపోవచ్చు నిపుణులు, రష్యాలో వచ్చేవారమే వ్యాక్సినేషన్. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పెళ్లిళ్ల వల్ల కూడా కొన్ని చోట్ల కేసులు పెరుగుతున్నాయి, వందలాది మంది హాజరు కావడం వల్ల జగిత్యాలలో పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. అలాంటి తప్పులు చేయవద్దు, ముక్కు నోరు పూర్తిగా మూసుకొని ఉండేలా మాస్క్ ధరించాలి. రాష్ట్రంలో అర్హులైన మహిళలే లేరా? మహిళా కమిషన్ చైర్పర్సన్ నియమించడానికి అడ్డంకులేంటి? ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు 31లోగా చైర్పర్సన్ నియమించండి, లేదంటే సీఎస్ హాజరు కావాలని ఆదేశం. దర్యాప్తుపై కెమెరా నిఘా, అన్ని విచారణ సంస్థల్లో సీసీటీవీలు ఉండాలి, 6 నెలల పాటు ఆ ఫుటేజ్ ఉండాలి. ఫుటేజ్ కోరడం బాధితుల హక్కు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ 695.5, 50 పెంచిన చమురు సంస్థలు, వినియోగదారుడిపై భారం ఉండదు. పెంపు సొమ్ము తిరిగి వెనక్కి ఇక నుంచి ఖాతాలో 94 రూపాయలు. భారతీయ టేకీలు, ఐటీ కంపెనీలకు ఊరట, H1B వీసాపై ట్రంప్ సర్కార్ సవరణకు కోర్టు బ్రేక్లు. ఇప్పుడు నమస్తే తెలంగాణ చూద్దాము. జీహెచ్ఎంసీ పోలింగ్ లో కొత్త రికార్డ్, 46.55% ఓటింగ్ నమోదు, 2016 ఎన్నికల కంటే 1.28% అధికం. మందకొడిగా మొదలైన సాయంత్రానికి జోరు. ఆర్సీపురం పటాన్చెరులో 65% పైగా నమోదు, అత్యల్పంగా యూసుఫ్ గుడాలో 32.99%. కౌంటింగ్ కి సిద్ధమవ్వండి, చురుకుగా ఉండేవారిని ఏజెంట్లుగా ఎంపిక చేయాలి, ప్రతి ఓటు విలువైనదే, అప్రమత్తంగా ఉండాలి. టీఆర్ఎస్ ముఖ్య నేతలతో మంత్రి కేటీఆర్, కేంద్రం పాపం ఇది, రక్తమూడుతున్న 163వ జాతీయ రహదారి, రోడ్డు విస్తరణపై 4 ఏండ్లుగా నాంచుడు, కేంద్రం బాగు చెయ్యదు, రాష్ట్రాన్ని చెయ్యనియదు. డిపిఆర్తోనే చేతులెత్తేసిన మోదీ సర్కార్, 3 ఏళ్లలోనే 127 మంది అమాయకుల మృతి, కేంద్ర సర్కారు నిర్లక్ష్యంతోనే రోజు రోడ్డు రక్తసిక్తం, తేనెలో ముంచారు, టాప్ బ్రాండ్ల తేనె కల్తీదే, జాబితాలో డాబర్, పతాంజలి, వైద్యనాథ్, ఇమామీ, హిత్కారి, హిమాలయ, సిఎస్సి ఖండించిన కంపెనీలు. జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా తిరుమలాదేవి, పలువురు జిల్లా జడ్జీల బదిలీ. విందులో ముక్కలల్లి, యువకుడు బలి, పెళ్లిలో మర్యాదలు తగ్గాయని ఘర్షణ, గొడ్డలితో కుల పెద్ద కొడుకు నరికివేత, యాదాద్రి జిల్లా మోత్కూరులో ఘటన. వారం పాటు క్వారంటైన్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు విధిగా ఇండ్లలోనే ఉండాలి. డిఎంహెచ్ఓ శ్రీనివాసరావు, కోహిర్లో 10.4 డిగ్రీలు, రాష్ట్రంలో పెరుగుతున్న చలి, ఉత్తర తెలంగాణలో కనిష్టంగా 12 డిగ్రీలు. హైవేపై రోడ్డు ప్రమాదం, 7 దుర్మరణం. చేవేళ్ల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి చెల్లి మృతదేహాల దగ్గర బిక్కుబిక్కుమంటూ కూర్చున్న పసివాడు. దేశ రాజధానిపై రైతన్న దండయాత్ర, సాగు చట్టాలు రద్దు చేసే వరకు రణమే. అబద్దాల అమిత్ సోషల్ మీడియాలో బట్టలిప్పేసిన బీజేపీ ఐటీ సెల్ హెడ్, రైతుపై దాడిని తప్పుగా చిత్రీకరించిన అమిత్ మాలవియ, నిజాన్ని బయటపెట్టిన ట్విట్టర్ సంస్థ, అతగాడి ట్వీట్కి మ్యానిపులేటెడ్ మీడియా ట్యాగ్, దేశంలోనే తొలిసారి దొరికిన వ్యక్తి ఇయ్యని, 16 సార్లు ఫేక్ పోస్టులు పెట్టినట్టు రుజువు, గతంలోనూ ఫేస్బుక్లో బీజేపీ కుమ్మక్కు, శుద్ధపూసలం అంటూ కళ్ళబొల్లి మాటలు. ఇప్పుడు వెలుగు చూద్దాము. ఆందోళనలు ఆగాలే,
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన ఏడో రోజు కొనసాగింది. ఢిల్లీ నోయిడాను కలిపే చిల్లర బోర్డర్కు ఫిరోజాబాద్, మీరుట్, నోయిడా, ఇటావా తదితర ప్రాంతాల నుంచి మరింత మంది రైతులు తరలివస్తున్నారు. రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు గురువారం మరోసారి భేటీ కానున్నారు. ప్లే మూడో వన్డేలో ఇండియా విన్. ఆస్ట్రేలియాలో మూడో వన్డేలో ఇండియా అద్భుతంగా ఆడింది, 13 రన్స్ తేడాతో గెలిచింది. జనరల్, చేవేళ్లలో యాక్సిడెంట్, 7 మృతి. చేవేళ్ల దగ్గర బోర్వెల్ వెహికల్ని ఇన్నోవా డీ కొట్టడంతో చిన్నారితో సహా 7 మృతి చెందారు. జీహెచ్ఎంసీ రిజల్ట్స్ పై మంత్రుల్లో దడ. తమకు అప్పగించిన డివిజన్లలో టీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడితే ఎట్లా అని టెన్షన్. పొలిటికల్ కెరియర్ పై ఎఫెక్ట్ పడుతుందనే ఆందోళన. సీరియస్ గానే పనిచేసిన కొందరు ఉండి లేనట్టుగా మరికొందరు సరిగా పనిచేయని మంత్రులపై సీఎంకు నిఘా వర్గాల రిపోర్టు. రైతులకు పీఎం కిసాన్ పైసలు రానిస్తలే. ఏడాదికి అప్లికేషన్లు అప్రూవ్ చేయని రాష్ట్ర సర్కార్. కేంద్ర మంత్రి తోమర్ లెటర్ ప్రకారం పీఎం కిసాన్ లబ్ధి కోసం ఎదురు చూస్తున్న రైతుల వివరాలు. ఆధార్ రిజెక్టెడ్ డేటా 1,94,477. స్టేట్ గవర్నమెంట్ ఆపేసిన పేమెంట్స్ 59,918. వెరిఫికేషన్ పెండింగ్ 1,87,489. మొత్తం 441,884. పోలింగ్ పర్సంటేజ్ ఏకదం పెరిగింది. 5 గంటల తర్వాత అనూహ్యంగా ఓటింగ్. చాలా చోట్ల 12-18% నమోదు. సికింద్రాబాద్ సర్కిల్లో ఏకంగా 18.86% పెరిగింది. సాయంత్రం వరకు చాలా పోలింగ్ బూతులు ఖాళీ. లైవ్ వెబ్ కాస్టింగ్ లో ఎక్కడ కనిపించని ఓటర్లు అయినా చివరిలో భారీగా నమోదైన పోలింగ్. మొత్తం 46.6% పోలింగ్ జరిగినట్టు ఈసీ ప్రకటన. ఈ ఏడాది చివరి నాటికి 1,00,000 డోసులు. ముందుగా 8 లక్షలు పంపనున్న కంపెనీ. ముందుగా కేర్ హోమ్స్ లోని వాళ్లకు హెల్త్ స్టాఫ్స్, వృద్ధులు, జబ్బులున్నోళ్లకే టీకా. గవర్నమెంట్ ఆసుపత్రుల ద్వారా జనాలకు టీకా వేయనున్న బ్రిటన్ సర్కార్ స్టాండ్ బైగా మరో 50 ఆసుపత్రులు, కాన్ఫరెన్స్ కమ్యూనిటీ సెంటర్లలో వ్యాక్సినేషన్. -70 డిగ్రీల్లో టీకా స్టోరేజ్. మామూలు ఫ్రిడ్జ్ 5 రోజులు ఉంటుందన్న అధికారులు. బ్రిటన్లో జనానికి వ్యాక్సిన్ వచ్చేవారమే ఫైజర్ టీకా ఇచ్చేందుకు సర్కారు ఏర్పాట్లు. మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఒక్కరు దొక్కలేరా? కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా పట్టించుకోరా? రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు ఈ నెలాఖరులోగా నియమించాలని ఆదేశం, లేదంటే సీఎస్ విచారణకు హాజరు కావాలని వార్నింగ్. ఇప్పుడు విజయనాంధ్ర చూద్దాము. కొలిక్కి రాని రైతుల సమస్య, రైతు నేతల సమాలోచనలు, అమిత్ షా నివాసంలో మంత్రుల భేటీ. సబ్సిడీ గ్యాస్ ధర మరో 50 వడ్డింపు. ఢిల్లీలో సబ్సిడీ సిలిండర్ ధర 644 చేరిక. బీజేపీ కలిసి వస్తున్న కాంగ్రెస్ వైఫల్యం. తెలంగాణలో టీఆర్ఎస్ తీరుతోనే బీజేపీకి బలం. వ్యవసాయ బిల్లుల అధ్యయనం జరగాలి. దేశవ్యాప్తంగా పార్టీల సమగ్ర చర్చ చేయాలి. అధికార బీజేపీ కూడా నిపుణులతో చర్చించాలి. రైతులకు యోగ్యమైన చట్టం కోసం యత్నించాలి. కరోనా వేళ ముంచుకొస్తున్న తుఫాన్లు, దక్షిణాది రాష్ట్రాలకు వర్షాల భయం. నేడు పాలెం గ్రామంలో నోముల అంత్యక్రియలు. హాజరు కానున్న సీఎం కేసీఆర్, మంత్రులు, ఏర్పాటు చేస్తున్న అధికారులు, పోలీసులు. నోముల ఆడియో టేపులను ఖండించిన కుటుంబం. చేవేళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం. బోర్వెల్ లారిని ఢీకొన్న ఇనోవా. ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి. గ్రేటర్ ఎన్నికల తీరుపై ప్రధాని మోదీ ఆరా. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి ఫోన్. బాగా కష్టపడ్డారని కార్యకర్తలకు అభినందన. గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై అంచనాల్లో పార్టీలు. మళ్లీ మేయర్ పీఠం తమదే అన్న ధీమాలో అధికార టీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చామన్న భావనలో బీజేపీ నేతలు. గతం కన్నా మెరుగైన ఫలితాలు వస్తాయంటున్న ఇతర పార్టీలు.